రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం మందుబాబులు కడ్డాగా మారింది. పగలు రాత్రి తేడా లేకుండా మందుబాబులు భవనం వద్ద మందు కొడుతున్నారు. తిప్పనగుంట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం 1983లో స్థాపించడం జరిగింది. కొన్ని సంవత్సరాల నుంచి భవనంను ఏ అధికారి గాని పట్టించుకోకపోవడం కారణంగా ఈ భవనం మందుబాబులకు పగలు రాత్రి తేడా లేకుండా ఇది అడ్డగా మారింది. అలాగే ఈ భవనం పక్కన అంగన్వాడీ పిల్లల స్కూల్ కూడా ఉంది. అంబేద్కర్ భవనాన్ని ప్రభుత్వ అధికారులు పట్టించుకుని అంబేద్కర్ ఆశయాలను కాపాడాలని తిప్పనగుంట గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాపునకోడ మండలం చన్నవరంజి వర్గంలో తిప్పనగుంట అనే గ్రామం ఇది. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భవనం. ఇది 1983లో స్థాపించబడింది. ఈ భవనం భూత్ బంగ్లాగా మారింది. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఇది మందు బాబులు కానీ హెచ్ఆర్ గ్రామాలు కానీ రాత్రి బాగా తేడా లేకుండా అసంఘ్య కార్యక్రమాలకు పాల్పడింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రాసిన వ్యక్తి ఏ ప్రభుత్వ అధికారం కానీ ఈ భవనం గురించి ఎన్నిసార్లు ఈ గ్రామస్తులు వారికి వినిపించిన పట్టించుకునే పరిస్థితులు ఉంది. మీరు ఒకసారి చూసినట్టయితే ఈ భవనం శిథిలం స్థితిలో కూడా ఉంది. మీరు ఒకసారి ఈ వీడియో ద్వారా చూసినట్టయితే ఈ భవనం గురించి మీకే అర్థమవుతుంది.